నిజాన్ని ఎంతో కాలం అణిచిపెట్టలేరు. అక్రమాలను ఏదో ఒక రోజు అడ్డుగట పడాల్సిందే. ఇప్పుడు అదే జరిగింది. ఫేక్ సర్టిఫికెట్లతో ఏపీ ప్రభుత్వ శాఖల్లో అధికార హోదా వెలుగుబడుతున్న నకిలీ రాయుళ్ల బండారాన్ని టీవీ 5 వెలుగులోకి తీసుకురావడంతో వాళ్ల కుర్చీలు కదులుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఫేక్ ప్రమోషన్లకు అనుకూలంగా మారిన జీవో నెంబర్ 64 స్టే విధించింది. టీవీ 5 పోరాట ఫలితంగానే నకిలీ అధికారులపై వేటు పడిందని అర్హులైన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫేక్ రాజాలకు చెక్ పడింది. అడ్డదారిలో ప్రమోషన్లు కట్టబెట్టే ప్రయత్నాన్ని టీవీ 5 తిప్పికొట్టింది. ఏపీ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అక్రమాల్ని బయటపెట్టింది. నకిలీ ప్రమోషన్ల దందాపై హైకోర్టు కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది. అక్రమాలకి ఊతమిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 64 మధ్యంతర సస్పెన్షన్ విధించింది. ఈ ఫేక్ దందాపై టీవీ 5 వరుస కథనాలు ప్రకంపనలు సృష్టించగా పదోన్నతుల్లో అన్యాయానికి గురవుతున్న అర్హులైన అధికారులు రగిలిపోతున్నారు. అన్ని అర్హతలు ఉన్నా తమకి ప్రమోషన్లు రావడం లేదని, అక్రమ మార్గంలో చదువు రాని వారు కూడా అధికారులుగా చలామణి అవుతున్నారని వాపోతున్నారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు అగ్రికల్చర్ అధికారులు కొందరు హైకోర్టు మెట్లెక్కారు. వీరి పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. అరాచకం జరుగుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అర్హత లేని వర్సిటీల నుంచి సర్టిఫికెట్లు పొందిన వారు ఎలా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చాలా ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఫేక్ సర్టిఫికెట్స్ అన్నవి ఇష్యూ చేయడం జరుగుతుంది వేరే యూనివర్సిటీస్. వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ లో అగ్రికల్చరల్ ఆఫీసర్స్ గా, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గా అర్హత లేకపోయినా గానీ, యాక్చువల్ గా చదవకపోయినా గానీ వాళ్ళు ఎంట్రీ పొందడం అన్నది జరుగుతుంది. దీనివల్ల ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉందో అది పాడవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది ఈ కేసు ముద్దపప్పు వేణుగోపాల్ అండ్ జక్క నాగవెంకట గోపాల్ అన్న పిటిషనర్స్ ఇద్దరు ఛాలెంజ్ చేశారు, హైకోర్టు పూర్తిగా విస్మయం చెందింది. ఇది అరాచకం అని కూడా ఒక వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ సస్పెండ్ చేయడం అన్నది జరిగింది. వ్యవసాయ శాఖతో పాటు ఇంకా చాలా డిపార్ట్మెంట్లలో నకిలీ భాగోతాన్ని టీవీ 5 వెలుగులోకి తెచ్చింది. నకిలీ సర్టిఫికెట్లతో అడ్డదారిలో అందరమెక్కిన తీరుని ప్రజలకు తెలియజేసింది. జీవో 64 ద్వారా ఏవో, ఏఈఓ, ఏడీఏ, డిడిఏ పోస్టుల్లో జరుగుతున్న అన్యాయాన్ని కళ్లెక్కట్టింది. టీవీ 5 కథనాలతో తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన వ్యవసాయ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఎన్జీ రంగ వర్సిటీ సహా ఏపీ వ్యాప్తంగా అగ్రికల్చర్ బిఎస్సీ విద్యార్థులు ఆందోళన చేశారు. తరగతులు బహిష్కరించి నిరసన గళం వినిపించారు. పొరుగు రాష్ట్రాల్లో అర్హత లేని యూనివర్సిటీల పట్టాలు పొంది వ్యవసాయ శాఖలో అందరమెక్కిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 16 ద్వారానే నియామకాలు చేపట్టాలని, గుర్తింపు లేని యూనివర్సిటీల్లో ఏజీ బీఎస్సీ చదివిన వారికి అవకాశం ఇవ్వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు చేస్తున్న వారిని తొలగించాలని డిమాండ్ చేశారు. తాజాగా హైకోర్టు కూడా సీరియస్ కావడం, 64 జీవోపై మధ్యంతర సస్పెన్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో అర్హులైన ఉద్యోగులతో పాటు విద్యార్థి లోకమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. టీవీ 5 పోరాట ఫలితంగానే ఈ విజయం దక్కిందని వారంతా అంటున్నారు. టీవీ 5 కి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవోను రద్దు చేసి అక్రమానికి అడ్డుకట్ట వేయాలని అంతా కోరుతున్నారు.